నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో న్యాయ సలహాలు విత్ అడ్వకేట్ శ్రావ్య కట్ట. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. శ్రావ్య గారు, జనరల్గా మనకి లోన్ యాప్స్ వస్తూ ఉంటాయి కదా, లోన్ యాప్స్లో లోన్స్ తీసుకోండి అని చెప్పి మనం వెంటబడుతూ ఉంటారు, అండ్ బ్యాంక్స్లో లోన్ తీసుకుంటూ ఉంటాము. జనరల్గా లోన్ యాప్స్లో కానివ్వండి లేకపోతే బ్యాంకుల్లో కానివ్వండి, మనకు అర్హత ఉన్నప్పుడు లోన్ తీసుకొని తర్వాత వాటిని కట్టలేదు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో లోన్ యాప్స్ అనేది కూడా 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సెక్యూర్డ్, ఒకటి అన్సెక్యూర్డ్ అనేసి. సెక్యూర్డ్ అంటే ఆర్బీఐ రెగ్యులేషన్స్ ప్రకారం, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్స్ ప్రకారంగా అప్రూవల్ ఉండి, వాళ్ళకి లైసెన్స్ ఉండి, పర్మిట్స్ అన్ని వస్తాయి అన్నమాట. అన్న వేరే టర్మ్ అనేది అసలు ఏం లైసెన్స్ లేకుండా ఏదో నేను యాప్ పెట్టేసి మీకు డబ్బులు కావాలని ఇచ్చేసి, అది వేరే ప్రొసీజర్ కంప్లీట్ గా. మనం రీసెంట్ గా చూసాం చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు అనేసి. ఇవన్నీ అన్సెక్యూర్డ్ లోన్ యాప్స్ అన్నమాట. ఏ గవర్నమెంట్ నాకు రెగ్యులైజేషన్ చేయదు, ఇవన్నీ ఇల్లీగల్ అనేసి. సో ఆర్బీఐ కూడా గైడ్ లైన్స్ తీసుకొచ్చింది అలాంటి యాప్స్ ని మొత్తం తీసేయమని చెప్పేసి ప్లాట్ఫామ్స్ దించి. బట్ సెక్యూర్డ్ లోన్ యాప్స్ ఉన్నా గానీ ప్లస్ బ్యాంక్స్ అన్నా కూడా ప్రొసీజర్ ఒకటే ఉంటుంది. బేసిక్ గా మనం మనీ తీసుకున్న తర్వాత ఈఎంఐస్ ఉంటాయి, ఎవ్రీ మంత్ ఇంత కట్టాలని చెప్పేసి. స్పెసిఫిక్ గా ఏమంటారంటే ఎవ్రీ ఈఎంఐ డిలే చేస్తే మీకు ఫోన్ కాల్ వస్తుంది మీరు కట్టాలి అని చెప్పేసి. మళ్ళా ఫోన్ కాల్ డిఫరెన్స్ ఉంటుంది, బెదిరించాం గానీ ఇస్తావా లేదా ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడద్దు అన్నమాట. అలాంటి మాట్లాడితే మీరు ఉల్టా కేసు వేయొచ్చు. ఓకే, అంటే ఏదైనా గానీ పొలైట్ గా మాత్రమే వాళ్ళు అడగాలి. అడగాల మిమ్మల్ని, మీరు ఇంత పే చేయలేదండి, మీరు నెక్స్ట్ టైం చేయకపోతే మీకు మళ్ళీ డిఫాల్టర్ లిస్ట్ లో వేస్తాము, అలాంటి కాన్సెప్ట్ ఉంటుంది. అంతేగాని చేయకపోతే నేను ఇట్లా బెదిరిస్తాను, మీ ఇంటి బయటకు వచ్చి కూర్చోవడం గానీ, లేకపోతే పదే పదే కాల్ చేయడం. ఇప్పుడు కాల్ ఒకటేసారి వస్తే కరెక్ట్ ఉంటుంది, అదే 10 సార్లు కాల్ చేసి సతాయించి రేపు కడతావా ఎల్లుండి కడతావా ఇవన్నీ కరెక్ట్ కాదు లా ప్రకారం. జనరల్ గా మ్యామ్, ఇప్పుడు డిలే చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు, లోన్ ఇన్ టైమ్ కి కట్టకపోతే ఇంట్రెస్ట్ రేట్స్ పడుతూ ఉంటాయి. సో వాళ్ళు కాల్ చేసి పదే పదే కాల్ చేయడం తప్పేముందంటారు? అంటే ఏమైనా రికవర్ చేసుకోవాలంటే లాలో ప్రొసీజర్ ఉంటుంది, అండ్ బ్యాంక్ నుంచి కాల్ చేసినా లోన్ యాప్ నుంచి కాల్ చేసినా కూడా వాళ్ళు ఇష్ట ప్రకారం మాట్లాడడానికి లేదు. మళ్ళీ ఆర్బీఐ స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఇచ్చింది మీరు ఎలా రికవర్ చేసుకోవాలి అని చెప్పేసి, మీ అంతా మీరు ప్రొసీజర్ పెట్టుకోవడానికి లేదు. ఇప్పుడు ఒకసారి చెప్తే ఆ మనిషికి అర్థమైంది కదా ఈఎంఐ ఉంది పే చేయాలని, మీరు ఇంకోసారి చెప్తే ఏమైనా కొత్తగా మైండ్ కి ఎక్కుతుందా? అలా ఏమి లేదు. కాబట్టి ఒకసారి కాల్ చేస్తారు, ఇది ఒకసారి డిఫాల్ట్ చేస్తే. బేసిక్ గా 3 మంత్స్ డిఫాల్ట్ చేస్తే మీకు నోటీస్ అలా ఇస్తారు. నోటీస్ ఏంటంటే మీరు 3 మంత్స్ డిఫాల్ట్ చేస్తారు, ఇంకోసారి చేస్తే మీరు ఇంకా అసెట్ పెడతారు కదా మీరు కొలాబరేషన్ కదా, ఆ టైం టర్మ్ అయిపోయిన తర్వాత అది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద వెళ్తుంది అంటారు. ఇప్పుడు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే మీరు ఇంకా డిఫాల్ట్ చేశారనుకోండి, ఆ అసెట్ మేము తీసేసుకుంటాం బ్యాంక్ అన్న లోన్ యాప్స్ వల్ల తీసేసుకుంటాం. అసెట్ తీసేసుకున్నాక ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అది 3 మంత్స్ తర్వాత ఒక నోటీస్ ఇష్యూ చేస్తారు. మళ్ళీ సెకండ్ నోటీస్ కూడా ఉంటుంది, ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ నోటీస్ ఇచ్చాము మీరు ఇంకా డిఫాల్ట్ చేస్తారు. ఇదంతా ఏంటంటే నోటీస్ ఇచ్చినాక మళ్ళీ కట్టకుండా, అంటే మనం అంటుంది ఒక 6 మంత్స్ అనుకోండి, 6 మంత్స్ తర్వాత ఒక 180 డేస్ వరకు కూడా పేమెంట్ చేయకపోతే, సో ఆ టైంలో ఇంకా సెకండ్ నోటీస్ ఇష్యూ చేసేసినాక ఆ అసెట్ ఏమైతే ఉందో, మీరు ఏమైతే లోన్ తీసుకున్నప్పుడు మీరు పెడతారు కదా మా కట్టకపోతే అసెట్ మీరు తీసుకోవచ్చు అనేసి, ఆ అసెట్ ని వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ లాగా ట్రీట్ చేసి అది ఆక్షన్ లో పెట్టి బయట వాళ్ళకి అమ్మేస్తారు. ఓకే, సపోజ్ మీ దగ్గర 5 లాక్స్ లోన్ తీసుకున్నారు అనుకోండి, ఆ అసెట్ అమ్మితే 10 లాక్స్ వచ్చింది అనుకోండి, 5 లాక్స్ బ్యాంక్ పెట్టుకుని 5 లాక్స్ మీకు ఇచ్చేసేయాలి. మళ్ళా ఓకే, మరి ఇస్తుందా? అలాగా ఇస్తారు కంపల్సరీగా. ఓకే, ఇప్పుడు మీరు 5 లక్షలు లోన్ తీసుకొని 10 లక్షలు చేతికి వస్తే అది ప్రాఫిట్ కింద వస్తుంది, 5 లాక్స్ బ్యాంక్ అలా ఉండదు. మీరు ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ అంతా కలిపి ఎంతైతే అమౌంట్ రికవర్ అయిపోయిందో మిగిలితే అది వాపస్ మళ్ళా వాళ్ళకి ఇచ్చేయాల్సి వస్తుంది. సో కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఒక ఫస్ట్ టైం డిఫాల్ట్ సెకండ్ టైం డిఫాల్ట్ చేస్తే ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తుంది, దానికి కూడా ఇంటిమేషన్ ఉంటుంది, లిమిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 100% పెట్టేస్తాను అంటే కూడా ఆర్బీఐ ఒప్పుకోదు, మేబీ 7% ఇంట్రెస్ట్ రేట్ 10% చేస్తుంది, 12%. ఒక్కొక్క బ్యాంక్ కి డిఫరెంట్ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి అన్నమాట. కొన్ని ఒక 1-2% హియర్ అండ్ దేర్ ఉంటుంది, అంతేగాని ఇంట్రెస్ట్ రేట్ ఒక 20-30% చాలా మంది ఇలా చేస్తారు లోన్ యాప్స్ లో. మీరు ఇవాళ కట్టకపోతే నెక్స్ట్ డే మీకు ఇంట్రెస్ట్ రేట్ 10 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి, అలాంటివి కూడా అప్రూవ్ కాదన్నమాట. ఓకే, సో అసెట్స్ అమ్మేసినాక ఇంకా ఆప్షన్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ చాలా మంది కోవిడ్ టైమ్ లో చూసారు కట్టలేని పరిస్థితి. అవును, జనరల్ గా అప్పుడు చాలా మంది కూడా లోన్స్ కట్టలేక వదిలేసేసి చాలా సఫర్ అయ్యారు ఆ టైంలో.
సో ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా మందికి రావచ్చు, కోవిడ్ ఉన్నా లేకపోయినా అనేసి. కొంతమంది బిజినెస్ డౌన్ అయిపోయి, కొంతమంది ఫార్మర్స్ ఉంటారు పంట సరిగా రాక. సో అలాంటివి గవర్నమెంట్ స్పెసిఫిక్ గా వాళ్ళకి ఆప్షన్స్ ఇస్తాయి. ఏంటంటే మీరు కట్టలేకపోతే బ్యాంక్ వెళ్ళి రిక్వెస్ట్ పెట్టుకోండి, మీ రీజన్ పెట్టుకోండి ఎందుకు కట్టలేకపోతున్నారు. బ్యాంక్ ఓకే అనింది అనుకోండి, మీకు స్కీమ్ ఏర్పాటు చేస్తుంది, ఓటీఎస్ అని చెప్పేసి, వన్ టైమ్ స్కీమ్ లాగా ఒక ఆపర్చునిటీ. ఏంటంటే మీరు కట్టలేకపోతున్నాము, మా రీజన్ ఇది అంటే బ్యాంక్ సరే మీరు 10% ఇమీడియట్ గా కట్టేసేయండి, మీకు ఇంకో 3 మంత్స్ ఆప్షన్ ఇస్తాం మేము. అంటే టైం ప్రొలాంగ్ చేస్తాం, ఇంట్రెస్ట్ లేకుండా ఏం లేకుండా 3 మంత్స్ లోపల మళ్ళీ మిగతా కట్టేసేయండి అని. ఎందుకు బ్యాంక్ రికవర్ కూడా అవ్వాలి కదా. అవును, ఉట్టిగా నేను కట్టకపోతే తీసేసుకుంటామంటే ప్రతిసారి ఆప్షన్ కి వెళ్తే ఆప్షన్ కూడా పర్ఫామ్ చేసి గవర్నమెంట్ డబ్బులే తీసుకుంటారు. సో ఛాన్స్ అయితే ఇస్తారు, వన్ టైం ఛాన్స్ ఇస్తారు, అలా అని చెప్పేసి పదే పదే అడగడానికి లేదు. దాన్ని అలా మిస్యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే గనక అడగడానికి మనకు ఆప్షన్ లేదు. సో అదొక ఆప్షన్. సెకండ్, చాలా మంది ఏం చేస్తారంటే కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి, కంపెనీ డిఫాల్ట్ చేసినప్పుడు ఏంటి చాలా క్రోర్స్ ఆఫ్ రూపీస్ లో వెళ్తాయి. సో అలాంటి టైంలో ఈ వన్ టైం స్కీమ్ బ్యాంక్ ఒక్కకపోతే మనం హైకోర్టు రిట్ పిటిషన్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా మాకు రీజన్ ఉందండి, కొంచెం టైం ఇవ్వండి, మేము పేమెంట్ చేస్తామంటే ఒక కమ్యూనికేషన్ ఉంటుంది, సరే 10% అన్న 15% అన్న కట్టేసేయండి, ప్రిన్సిపల్ అమౌంట్ ఏమున్నా మిగతా అమౌంట్ ఎంత టైం కావాలి మీకు అని. ఇప్పుడు నేను కొన్ని చేసిన మ్యాటర్స్ లో 6 మంత్స్ ఇచ్చారు, 1 ఇయర్ కూడా ఇస్తారు. అది మీరు చెప్పిన రీజన్ బట్టి ఉంటుంది, మీకు కరెక్ట్ గా ప్రాబ్లం ఏంటి, అది రీజనబుల్ ప్రాబ్లమా లేదా అనేసి. బికాస్ కంపెనీస్ కి ఏమైపోతుందంటే జాబ్స్ తీసేసారు అనుకోండి, మళ్ళీ ప్రజలకు జాబ్స్ లేకుండా అది ప్రాబ్లం అవుతుంది. సో అనుకోని టైం అయితే ఇస్తారు. బెనిఫిట్ ఏంటంటే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉండదు, ప్రిన్సిపల్ అమౌంట్ మీరు కొంచెం కట్టుకుంటూ వెళ్ళారనుకోండి, బర్డెన్ తగ్గిపోతుంది కదా అనేసి. ఓకే. సో జనరల్ గా ఏంటంటే లోన్ యాప్స్ లో అయినా కానివ్వండి, బ్యాంక్స్ లో అయినా కానివ్వండి, లోన్స్ తీసుకోవడం చాలా ఈజీ, కానీ వాటిని డిలే చేయడం కానివ్వండి లేకపోతే ఎగ్గొట్టడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే మటుకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉంటాయి. ఇంకా పర్ డే డే కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్ ఫైన్స్ అని పెడతారు, కానీ అవి కూడా పర్మిసిబుల్ కాదు. మీరు ఫైన్ కూడా పెడితే ఒక లిమిటెడ్ అమౌంట్ ఉంటుంది, ఆర్బీఐ చెప్తుంది ఇంత అమౌంట్ కి మీరు పెట్టండి అని చెప్పేసి. అంతేగాని మీ ఇష్ట ప్రకారం ఒక లిమిట్ లేకుండా ప్రిన్సిపల్ అమౌంట్ కంటే ఎక్కువ కూడా ఫైన్ చేసే రోజులు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఇప్పుడు కొన్ని కొన్ని గోల్డ్ లోన్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా తీసుకుంటే మనం అసలు కంటే కూడా వడ్డీ ఎక్కువ అన్న మాటలు వినబడుతున్నాయి. జనరల్ గా ఏంటంటే వాళ్ళు 30 డేస్ టైం ఇస్తారు ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేసుకోవడానికి. 30 డేస్ దాటిన తర్వాత 31 డే నుంచి ఛార్జెస్ అనేది డిఫరెన్స్ అవుతున్నాయి. ఇవాళ 1000 రూపాయలు కట్టిన మనిషి రేపు 1500 కట్టాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి, బట్ లీగల్లీ ఇట్ ఈస్ నాట్ క్లియర్ మ్యామ్. అది అన్సెక్యూర్డ్ లోన్స్ లో ఉంటాయి, మీకు చెప్పాను కదా అసలు లోన్ యాప్ ఏ పర్మిషన్ లేకుండా తీసుకుంటారు అని చెప్పేసి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్ డే లోన్స్ ఇస్తారు వాళ్ళు. ఇవాళ మీరు కట్టకపోతే నెక్స్ట్ డే మీకు లోన్ డబ్బులు అవుతుంది అనేసి. ఎలా కడతారు, ఈ రోజు 10,000 లేని మనిషి రేపు 20,000 కట్టగలుగుతాడా? అర్జెన్సీ ఉంటేనే తీసుకుంటారు కదా. సో అలాంటివి అప్రూవ్డ్ అయితే కాదు. సో అందుకని మనం తీసుకునే ముందు చూడాలా అసలు తీసుకోవచ్చా లేదా, నమ్మకం ఉందా లేదా అనేసి. తర్వాత ఏమైపోతుందంటే అన్సెక్యూర్డ్ లోన్స్ లో ఒక లిమిట్ డేస్ ని దాటిపోతూ ఉంటాయి, ఇయర్స్ దాటిపోతూ ఉంటాయి. మనం లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ కట్టినా వాళ్ళు ఇంకా ఇవ్వండి, ఇంకా కావాలని చెప్పి బెదిరించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనుకుని. ఆర్బీఐ స్పెసిఫిక్ గా ఏం చెప్పిందంటే ఈ లోన్ ప్రిన్సిపల్ అమౌంట్ ఇంట్రెస్ట్ ఇంత ఈ డేస్ లోపల కట్టేసేయాలని చెప్పేసి. అలా ఇయర్స్ కొద్దీ మీరు డిమాండ్ చేయడానికి ఉండదు. అందుకని మీకు 90 డేస్, 180 డేస్ అని చెప్పాను. ఆ టైంలో నోటీస్ ఇష్యూ చేస్తారు, కాల్స్ చేస్తారు, ఫైన్స్ వేస్తారు, లేకపోతే ఇంట్రెస్ట్ రేట్ ఇంక్రీజ్ చేస్తారు. అవన్నీ వినకపోతే ఒక లిమిటెడ్ టైంలో మీరు ఇచ్చిన అసెట్ ని వాళ్ళు ఆక్షన్ లో పెట్టేస్తారు. అలా అని చెప్పి సంవత్సరాల కింద సతాయిస్తూ, కాల్స్ చేస్తూ, ఇంటి బయట వచ్చి మనుషులు కూర్చుంటారు. అట్లా ఉంటే క్రిమినల్ కేసు వేయచ్చు వాళ్ళ పైన, ట్రెస్ పాస్ కింద వేయచ్చు. మీరు ఏమన్నా ఉంటే కోర్ట్ కన్నా వెళ్ళి రికవరీ ఆఫ్ అమౌంట్ చేసుకోండి, లేకపోతే అసెట్ అమ్మేసుకోండి ఆప్షన్ లో పెట్టి. అంతేగాని ఇట్లా బెదిరించడము, వాళ్ళ వర్క్ ప్లేస్ కి వెళ్ళేసి ఇలా ఫలానా వ్యక్తికి లోన్స్ ఉన్నాయి కాబట్టి అతనికి ప్రమోషన్ ఇవ్వకుండా చాలా ట్రై చేస్తారు. ఆ భయం పెట్టిస్తే డబ్బులు వచ్చేస్తాయి అనుకుంటారు, కానీ అవంతా నాట్ పర్మిసబుల్, అంటే క్రిమినల్ కేసు. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం, ఇప్పుడు కొంతమంది లోన్ కట్టలేని సిచ్యువేషన్ లో ఉంటారు, కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గరికి ఇలానే వెళ్ళి కేసెస్ అని లేకపోతే ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళు ఒకవేళ సూసైడ్ అటెంప్ట్ చేస్తారు అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏంటి? సూసైడ్ అటెంప్ట్ కి మళ్ళీ వీళ్ళకి ఏం రెస్పాన్సిబుల్ ఉండదు, కానీ ఉండదంత. కానీ కొన్ని అన్సెక్యూర్డ్ లోన్ యాప్స్ లో అది ఎట్లా బెదిరిస్తున్నారంటే మీ ఫోటోస్ తీసి మేము షేర్ చేస్తాము అలాంటివి, లేకపోతే మీ పిల్లల్ని కిడ్నాప్ చేస్తాము, మీ ఇంటికి వచ్చి మీ వైఫ్ ని ఏమని చేస్తాం, అలా చాలా విన్నా నేను కూడా. అలాంటి అలావి కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకు
ఫస్ట్ కొంచెం భయపడిస్తారు, వాళ్ళు భయపడకపోతే ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటారు. అది కూడా ఎలాంటి అమౌంట్స్, 5,000-10,000 కోసం. పెద్ద అమౌంట్స్ కి ఇట్లా రావన్నమాట. మనకు ఇప్పుడే అర్జెంట్ గా కావాలని చెప్పేసి 5,000-6,000 అట్లా తీసుకుంటాం కదా, అట్లాంటి కేసెస్ ఇంత బెదిరించినప్పుడు వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. సో దాన్ని ఇన్స్టిగేట్ చేసి బెదిరించే వల్ల జరిగిందంటే అప్పుడు వీళ్ళ పైన క్రిమినల్ కేసు కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ హరాస్మెంట్ ఎక్కువ అయింది కాబట్టి దాని వల్ల వీళ్ళు ఆ స్టెప్ తీసుకున్నారు అనేసి. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సమస్యలతో సతమతం అవుతున్నారా? మీకు మరిన్ని న్యాయ సలహాలు కావాలా? అయితే వెంటనే ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి సలహా కావాలన్నా హిట్ టీవీ ముందుంటుంది. మీకు ఏ విధమైన న్యాయ సలహా కావాలన్నా ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. నమస్తే.